సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి బొండల కత్తి తీసుకురమ్మంటారా, కొబ్బరి బొండల కత్తి తీసుకురమ్మంటారని చెప్పేసి ఇదే గోల అయిపోయింది. మీరు గమ్మ కొనండి రయ్యా, లేనిపోని గోల. అసలే 2014లో తండ్రి శవం, 2019లో బాబాయ్ శవం లాగా ఇప్పుడు ఎవరి శవం దొరికిద్దని ఏగర వెయిట్ చేస్తున్నారు. పెన్షన్లు ఆపించేసి అవ్వాతాతల శవాలతో చేయాలని ట్రై చేశారు, రాజకీయం వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అసలే చాతబడి చేసేవాడికి నల్లకోడి ఎదురెళ్ళినట్టుగా బలి ఎదురెళ్ళాడు. ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోని గోల. బాబాయ్ బాత్రూంలో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయల కత్తితో జనసేన వాళ్ళు వేసేసారని వేసేసి చెప్పొచ్చు. 2019లో మటరు టీడీపీ ఖాతాలకు పోయింది, ఇప్పుడు మటర్ మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడింది లేనిపోని గోల. మనకి ఎందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలోంచి ఇంకా పోవాలి? ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షాళన అవ్వాలి, 2024 తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి. దీని గురించి ఇంకా డిస్కషన్స్, తలనొప్పులు అన్నెసరిగా ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తెమ్మంటావు, కొబ్బరి బొండలు కొడుతుంది. ఆ కత్తి మనం దాకర్లా, ఆడ వెళ్ళింది ఆ కత్తుల మధ్యలోకి, ఏదో కత్తి వేసేసిద్ది మన అకౌంట్లో వేసేస్తారు. లేని పోని జాతర మనకు అవసరమా చెప్పండి? ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి బొండల కత్తి తీసుకురమ్మంటారా, కొబ్బరి బొండల కత్తి తీసుకురమ్మంటారని చెప్పేసి ఇదే గోల అయిపోయింది. మీరు గమ్మ కొనండి రయ్యా, లేనిపోని గోల. అసలే 2014లో తండ్రి శవం, 2019లో బాబాయ్ శవం లాగా ఇప్పుడు ఎవరి శవం దొరికిద్దని ఏగరగా వెయిట్ చేస్తున్నారు. పెన్షన్లు ఆపించేసి అవ్వాతాతల శవాలతో చేయాలని ట్రై చేశారు, రాజకీయం వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అసలే చాతబడి చేసేవాడికి నల్లకోడి ఎదురెళ్ళినట్టుగా బలి ఎదురెళ్ళాడు. ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోని గోల. బాబాయ్ బాత్రూంలో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయల కత్తితో జనసేన వాళ్ళు వేసేసారని వేసేసి చెప్పొచ్చు. 2019లో మటరు టీడీపీ ఖాతాలకు పోయింది, ఇప్పుడు మటర్ మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడింది లేనిపోని గోల. మనకి ఎందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలోంచి ఇంకా పోవాలి, ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షాళన అవ్వాలి, 2024 తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి. దీని గురించి ఇంకా డిస్కషన్స్, తలనొప్పులు అన్నెసరిగా ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తి తెమ్మంటావు, కొబ్బరి బొండలు కొడుతుంది. ఆ కత్తి మనం దాకర్లా, ఆడ వెళ్ళింది ఆ కత్తుల మధ్యలోకి, ఏదో కత్తి వేసేసిద్ది మన అకౌంట్లో వేసేస్తారు. లేని పోని జాతర మనకు అవసరమా చెప్పండి? ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.